హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నదులు సరస్సులు అనేటటువంటి టాపిక్కి సంబంధించి కొంత ఇంపార్టెంట్ అయినటువంటి స్టడీ మెటీరియల్ని చూద్దాం ఇదిలో ఆంధ్రప్రదేశ్ను నదుల రాష్ట్రంగా పేర్కొంటారు అయితే ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ కూడా వర్షాధారమైనవి అయితే రాష్ట్ర భూభాగం వాయవ్యం నుంచి ఆగ్నేయం దిశగా వాలి ఉండడం వల్ల రాష్ట్రంలో ప్రవేశించేటటువంటి నదులన్నీ కూడా సాధారణంగా వాయవ్య దిశ నుంచి ఆగ్నేయంగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లోని నదులను వాటి జన్మస్థానం ఆధారంగా రెండు రకాలుగా విభజించవచ్చు అవేంటంటే ఫస్ట్ పశ్చిమ కనుమల్లో జన్మించు నదులు అదేవిధంగా సెకండ్ వన్ అదేంటంటే తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నదులు ఈ విధంగా రెండు రకాలుగా కూడా విభజించవచ్చు అయితే పశ్చిమ కనుమల్లో పశ్చిమ కనుమలలో అయితే గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్నా నదులు జన్మిస్తున్నాయి మరి తూర్పు కనుమలలో అయితే తూర్పు కనుమల్లో అయితే వంశధార మాచికండ్ గోస్తని గుండ్లకమ్మ స్వర్ణముఖి నదులు జన్మిస్తున్నాయి అయితే ఇప్పుడు మనం పశ్చిమ కనుమల్లో జన్మించేట జన్మించేటటువంటి నది అదేంటంటే గోదావరి కదా అయితే ఈ గోదావరి నదిని గురించి మనం తెలుసుకుందాము గోదావరి నది ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో నాసిక్ జిల్లా త్రయంబక్ వద్ద జన్మిస్తుంది ఇది బూర్గం పహాడు ప్రాంతం ఈ ప్రాంతం వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది అయితే ఈ గోదావరి నది మొత్తం పొడవు ఎంత అంటే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని యొక్క పొడవు ఎంత అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్లో గోదావరి పరివాహక ప్రాంతం ఇది ఇరవై నాలుగు శాతం వరకు కూడా ఉంది అయితే గోదావరి పరివాహక ప్రాంతం ఇది ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ గోదావరి నది అనేటటువంటిది ఇది బంగాళాఖాతంలో కలిసే ముందు ఏడు శాఖలుగా చీలుతుంది అవేంటో చూద్దాం దిలో గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆశ్రేయ ఈ విధంగా గోదావరి నది అనేటటువంటిది ఇది బంగాళాఖాతంలో కలిసే ముందు ఏడు శాఖలుగా చీలుతుందనమాట నెక్స్ట్ గోదావరి గోదావరి యొక్క ఉపనదులు అవేంటో తెలుసుకుందాం గోదావరి ఉపనదులు అవేంటంటే ఇంద్రావతి కిన్నెరసాని మంజీరా ప్రాణహిత శబరి సీలేరు ఇవన్నీ కూడా గోదావరి ఉపనదులు నెక్స్ట్ కృష్ణ కృష్ణా నది ఇది కూడా పశ్చిమ కనుమల్లో జన్మించేటటువంటి నది అయితే ఈ కృష్ణా నది అనేటటువంటిది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది ఇది కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది అయితే ఈ కృష్ణా నది మొత్తం పొడవు ఎంత అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ నది పొడవు ఎంత అంటే నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఇది విజయవాడకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ వద్ద కృష్ణానది అనేటటువంటిది ఇది రెండు పాయలుగా చీలి మరలా కలుస్తుంది అయితే ఈ రెండు చీలికల మధ్య ప్రాంతాన్ని దివిసీమ ప్రాంతం దివిసీమ అని అంటారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఇది ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉంది నెక్స్ట్ కృష్ణానది ఉపనదులు అవేంటో చూద్దాం కృష్ణానది ఉపనదులు అవేంటంటే తుంగభద్ర మూసి పాలేరు దిండి భీమా ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఉపనదులు నెక్స్ట్ తుంగభద్ర తుంగభద్ర నది ఇది కూడా పశ్చిమ కనుమల్లో జన్మించేటటువంటి నది దీని గురించి తెలుసుకుందాము ఈ తుంగభద్ర నది అనేటటువంటిది ఇది కర్ణాటకలోని వరాహ పర్వతాలలో జన్మిస్తుంది కర్నూలు కర్నూలు జిల్లాలోని సంగం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది అదేవిధంగా ఈ తుంగభద్ర నది కృష్ణానది ఉపనదులలో పెద్దది అయితే మనం ఇప్పుడు తుంగభద్ర నది దీని యొక్క ఉపనదులు అవేంటో చూద్దాం తుంగభద్ర నది ఉపనదులు అవేంటంటే హంద్రి వేదవతి ఇవి రెండు కూడా తుంగభద్ర నది యొక్క ఉపనదులు నెక్స్ట్ పెన్నా పెన్నా నది పెన్నా నది కూడా ఇది పశ్చిమ కనుమల్లో జన్మించేటటువంటి నది దీని గురించి తెలుసుకుందాము పెన్నా నది నది ఇది కర్ణాటకలోని నందిదుర్గా కొండల్లో జన్మిస్తుంది ఇది అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా పెన్నా నది నెల్లూరు జిల్లాలోని ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ పెన్నా నదిని రాయలసీమ జీవనాడి అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి పెన్నానదిని రాయలసీమ జీవనాడి అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు పెన్నానది యొక్క ఉపనదులు అవేంటో చూద్దాం పెన్నానది ఉపనదులు అవేంటంటే జయమంగళి చిత్రావతి పాపాగ్ని సీలేరు ఇవన్నీ కూడా పెన్నానది యొక్క ఉపనదులు ఇప్పటివరకు కూడా మనం పశ్చిమ కనుమల్లో జన్మించేటటువంటి నదులను గురించి చూసాం నెక్స్ట్ మనం ఇప్పుడు తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నదులు వాటిని గురించి తెలుసుకుందాము తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నదులు దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే వంశధార వంశధార నది ఇది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసేటటువంటి నదులలో పెద్ద నది వంశధార అయితే ఈ నది ఒడిశాలోని జయపూర్ కొండల్లో జన్మిస్తుంది ఇది శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ నది పొడవు ఒడిశాలో అయితే ఒడిస్సాలో అయితే తొంభై ఆరు కిలోమీటర్లు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నూట ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ నెక్స్ట్ మనం మాచిఖండ్ నది మాచండు నది ఇది కూడా తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నది దీని గురించి తెలుసుకుందాం మాచకండు నది ఇది ఈ నది విశాఖ జిల్లాలో మాడుగకొండల్లో జన్మిస్తుంది మాచండు నదిని మత్స్యకొండల నది అని కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే గుర్తుపెట్టుకోవాలి మాచికడు నదిని మత్స్యకొండల నది అని కూడా పిలుస్తారు అయితే ఈ నది మీద డుడుమా జలపాతం అనేటటువంటిది ఉన్నది ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు గోస్తని తూర్పు కన్మల్లో జన్మించేటటువంటి నదులలో మూడవది అయినటువంటి గోస్తని దీని గురించి తెలుసుకుందాం గోస్తని నది ఇది విశాఖ జిల్లా అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది ఇది విజయనగరం ఇంకా విశాఖ జిల్లాల మీదుగా ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ గోస్తని నది క్రమక్షయం వలన బొర్ర గుహలు అనేటటువంటివి ఏర్పడ్డాయనేటటువంటి భావన ఉంది నెక్స్ట్ మనం నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే తూర్పు కన్మల్లో జన్మించేటటువంటి నదులు దీనిలో ఫోర్త్ వన్ ఏంటంటే గుండ్లకమ్మ నది గుండ్లకమ్మ నది దీని గురించి తెలుసుకుందాం గుండ్లకమ్మ నది ఇది కర్నూలు జిల్లా నంద్యాల ఇంకా ఆత్మకూర్ మండలాల సరిహద్దుల్లో నల్లమల కొండల్లో జన్మిస్తుంది అయితే ఈ గుండ్లకమ్మ నది ఇది కర్నూలు ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి ప్రవహిస్తుంది ఈ నది ప్రకాశం జిల్లాలో కంబం చెరువు ఇంకా మార్కాపురం చెరువులను ఏర్పరుస్తుంది అయితే ఈ నది మీద నెమలిగుండం అనేటటువంటి జలపాతం ఉన్నది గుండ్లకమ్మ నది మీద ఏ జలపాతం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఏ నది ఏ జలపాతం ఉంది అంటే నెమలిగుండం జలపాతం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్వర్ణముఖి నది తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నదులలో ఐదవది అయినటువంటి స్వర్ణముఖి నది దీని గురించి తెలుసుకుందాం ఈ నది తిరుపతి చంద్రగిరి మధ్య తొండవాడ సమీపంలో జన్మిస్తుంది అయితే ఈ నదిలో ఇసుక రేణువులు బంగారు వర్ణంతో ఉంటాయి అందుకే స్వర్ణముఖి నదిగా పిలుస్తారు అయితే ఇది చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది ఇది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం అనేటటువంటిది ఈ నది ఒడ్డునే ఉంది ఏ నది ఒడ్డున ఉంది గుర్తుపెట్టుకోవాలి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఇది స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది ఓకే ఇప్పటివరకు కూడా మనము తూర్పు కనుమల్లో జన్మించేటటువంటి నదులను గురించి చూస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం కొల్లేరు సరస్సు దీని గురించి తెలుసుకుందాం కొల్లేరు సరస్సు ఈ సరస్సు కృష్ణా ఇంకా గోదావరి డెల్టాల మధ్య ఏర్పడింది అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మంచినీటి సరస్సు అయితే కొల్లేరు సరస్సు దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు అయితే ఈ సరస్సు కృష్ణా ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది అదేవిధంగా కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో పక్షి పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి మరొకసారి రిపీట్ చేస్తున్నాను కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది నెక్స్ట్ మనం ఇప్పుడు పులికాట్ సరస్సు సరస్సులు సరస్సులలో మనం ఇప్పుడు పులికాట్ సరస్సుని గురించి తెలుసుకుందాం పులికాట్ సరస్సు ఇందులో ఇది పులికాట్ సరస్సు అనేటటువంటిది ఇది నెల్లూరు జిల్లాకు తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఈ సరస్సు అనేటటువంటిది ఉన్నది అయితే ఇది ఉప్పు నీటి సరస్సు దీని యొక్క విస్తీర్ణం నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్లు అయితే ఈ పులికాట్ సరస్సులో లభించేటటువంటి బంక మట్టిలో జిప్సం ఉంటుంది అయితే ఈ సరస్సు వలన ఈ సరస్సు అనేటటువంటిది ఇది వలస పక్షులకు నిలయం అయితే ఈ పులికాట్ సరస్సులో శ్రీహరికోట ఇంకా ఇరుకం దీవులు ఉన్నాయి ఓకే మనం నెక్స్ట్ ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం దీన్ని గురించి తెలుసుకుందాం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఇది గోదావరి జలాల సద్వినియోగం కోసం చేపట్టినటువంటి ఎత్తిపోతల పథకం ఇది జాతీయ నదుల అనుసంధాన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి మొట్టమొదటి పథకమే ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అయితే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు ఎనభై టీఎంసీల గోదావరి జలాలు ఇవి కృష్ణా డెల్టాను చేరుతాయి అయితే ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు వీరు రెండు వేల పదిహేను సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శంకుస్థాపన చేశారు దీని ద్వారా రెండు వేల పదహారు సంవత్సరం జూలై ఆరవ తేదీన నీటిని విడుదల చేశారు ఇది ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో గోదావరి నీరు కృష్ణానదిలో కలుస్తుంది నెక్స్ట్ మనం ఇప్పుడు హంద్రినీవా సుజల స్రవంతి దీని గురించి తెలుసుకుందాం హంద్రినీవ సుజల స్రవంతి ఇది రాయలసీమ అవసరాలను తీర్చేందుకు ఏర్పడినటువంటి ప్రాజెక్టు అయితే దీని ద్వారా శ్రీశైలం నుంచి నలభై టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు ఇది కర్నూలు అనంతపురం జిల్లాల రైతులకు లబ్ధిని కర్నూలు మరియు అనంతపురం జిల్లాల రైతులు అనేటటువంటి వారు దీ ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధిని పొందుతున్నారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్